ఈ ఘటనపై కారుమూరి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. పొంగనూరు గురించి మాట్లాడతాడు. ఏమంటాడు? మాట్లాడితే మా నాన్న కానిస్టేబుల్, మా నాన్న నీతివంతుడు, గొప్పవాడు, గొప్ప మనిషి, నేను కానిస్టేబుల్ కొడుకుని అని చెప్పుకునే మనిషి నిన్న వందలాది మంది మరి కానిస్టేబుల్కి రక్తం తోటి రక్తం ఓడితే ఆ పోలీస్ వ్యానల్ని తిరగబెట్టి ఆ రవిడీలు మోకల రాళ్ళు రువ్వుతే వాళ్ళు తగిలిన దెబ్బల గురించి మాట్లాడవు. నీ తండ్రి లాంటి వాళ్ళు, నీ తండ్రి పనిచేసిన కానిస్టేబుల్ లాంటి వాళ్ళు, వాళ్ళ గురించి నువ్వు మాట్లాడవు, వాళ్ళ దెబ్బల గురించి మాట్లాడవు, వాళ్ళ రక్తం ఓడితే కూడా మాట్లాడవు. కానీ నీ దత్త తండ్రి గురించి మాట్లాడతావు. నీ దత్త తండ్రికి ఒక జెడ్ క్యాటరీ ఉంది. ఆ జెడ్ క్యాటరీ ఉన్న వాళ్ళకి ఎవరన్నా ఒక రాయేస్తే వాళ్ళని కాల్చేసే పరిస్థితి కూడా ఉంటుంది. ఆ కాలిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా నువ్వు ఆలోచించుకుంటా నీ దత్తత తండ్రి గురించే నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకోండి, అర్థం చేసుకోండి. ఈ రాష్ట్రాన్ని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు పిల్లల్ని రెచ్చగొడతా ఉంటారు. రెచ్చగొడితే ఆ పిల్లల పరిస్థితి ఏంటి? ఆ పిల్లల తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏం జరిగితే రేపు పొద్దున ఎవరు వాళ్ళని కాపాడేది? వాళ్ళు ఏదైనా జైలుకి వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ గురించి ఆడ నువ్వు వస్తావు, మాట్లాడతావు, వెళ్ళిపోతావు, రెచ్చగొడతావు. ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి? ఎవరైనా పిల్లల్ని కన్నారంటే వాళ్ళ ప్రయోజకులు చేయాలి, వాళ్ళ ప్రయోజకులు అవ్వాలి, మా కుటుంబానికి పేరు తీసుకురావాలి, మమ్మల్ని పోషించాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ ఆ మార్గాన్ని తప్పించి దుర్మార్గమైన మార్గంలో నడిపించే పరిస్థితి మీరు తీసుకొస్తున్నారు. ఇది పద్ధతి కాదు, భావ్యం కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇంకో పప్పు, శుద్ధ ఎర్రిపప్పు. అతను అంటాడు, కార్యకర్తలందరూ కూడా ఎన్ని కేసులు పెట్టించుకుంటే, ఎన్ని ఎక్కువ కేసులు పెట్టించుకుంటే, ఎన్ని పెద్ద కేసుల్లోకి మీరుంటే అంత పెద్ద పదవులు ఇస్తానంటాడు. ఎవడిచ్చాడయ్యా నీకు? ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు? అంటే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ కార్యకర్తలను, నాయకుల్ని రవడీజం చేస్తారా, గూండాయిజం చేస్తారా? అంటే రవడీ షీట్లు పెట్టించుకుంటే పెద్ద పదవులు ఇస్తావా? వాళ్ళ కుటుంబాలు ఏం కావాలని, వాళ్ళ కుటుంబ పరిస్థితుల గురించి ఆలోచించేది మీరుందా? ఇలాంటి అరాచకాలు, 40 ఏళ్ళ ఇండస్ట్రీ అనే చంద్రబాబు నాయుడు అరాచకం సృష్టిస్తున్నాడు, ఈ పప్పు అనేవాడు అరాచకం సృష్టిస్తున్నాడు, ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా రెచ్చగొట్టి అరాచకం మాటలు మాట్లాడుతున్నారు. అలా మీరేంటి? మీ ముగ్గురి మీద ఎంక్వైరీ జరగాలి. ఈ రాష్ట్ర కార్యకర్తల నాయకుల కుటుంబాలు ఏమవుతాయనే ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారు. మీరు పిచ్చి పిచ్చి పేలాపలను పేలుతున్నారు. వాళ్ళ భవిష్యత్తుని ఎవరు, వాళ్ళ భవిష్యత్తుకి ఎవరు దిక్కు? వాళ్ళ గురించి ఆలోచించేది ఎవరు? మీకా జెడ్ కేటగిరీలు ఉంటాయి, మీకా ఇది కాసుకుని ఉంటారు. మీరు 4 మాటలు మాట్లాడేసి వెళ్ళిపోతారు. రేపొద్దున్న వాళ్ళ పరిస్థితులు ఏంటి? వాళ్ళ గురించి ఆలోచించేది ఏంటి? వాళ్ళ విప్లవాత్మైన మార్గంలో నడిచి పోలీస్ కేసుల్లో పడి లేకపోతే వేరే వాళ్ళు కొట్లాడుకుని వాళ్ళ కుటుంబాలు అపాస్పాలు అయిపోతే ఎవరు వాళ్ళకి దిక్కు, ఎవరికి అండ? మీ సినిమా డైలాగుల్లో కానీ మీ పార్టీ కోసం మీ స్కిన్ని కాపాడుకుని మీరు ఏదో రకంగా మళ్ళీ వచ్చేసి దాచుకో, దోచుకో, పంచుకో అనేది దాంట్లో కానీ మీరు అదే చూస్తున్నారు. కానీ ఈ కార్యకర్తలు, నాయకులు, ప్రజల కుటుంబాల గురించి ఆలోచన ఏమాత్రమైనా ఉందా అని అడుగుతున్నాను నేను. 40 ఏళ్ళ ఇండస్ట్రీ అనేవాడు నువ్వు ఏ రకంగా ఉండాలి? సమదాయించాలి, గొడవలు లేకుండా చూడాలి. అటువంటిది నువ్వే ఆ వయసులో ఈ రకంగా ప్రవర్తిస్తావంటే ఇది నిన్నటి రోజు చే